వెల్కమ్ టు తెలుగు ఆడియన్స్. ఇవాళ మనం చూడబెట్టి మూవీ ఏంటంటే రాంగ్ టర్న్. ఆల్రెడీ ఎట్టో నేను నాన్ వెజ్ 1 వీక్ తిన్నని అయిపోయిందండి. సరే పనిలో పనిగా అన్ని మూవీస్ వేసేద్దాం ఒకేసారిగా అన్నట్టు అనుకుంటా ఉన్నాను. ఆ లోపలే కింద కమెంట్ లో చాలా మంది రాంగ్ టర్న్ సిరీస్ ఆ సిరీస్ వేయండి అని అడిగారు. సరే ఓకే, అప్పుడు ఫస్ట్ మనం రాంగ్ టర్న్ వేసేద్దాం అని డిసైడ్ అయ్యాము. ఎందుకంటే చాలా మంది ఇంతకు ముందు కూడా రాంగ్ టర్న్ సిరీస్ అంతమంది అడిగున్నారు అన్నమాట. ఇప్పుడు వాళ్ళు అడిగిన వాళ్ళ లిస్ట్ అండ్ చాలా మంది ఎప్పుడు రెగ్యులర్ గా మనకి కింద కమెంట్స్ చేసే వాళ్ళ లిస్ట్ మనం ఒకసారి చదివేద్దాం, అందరికి హాయ్ కూడా చెప్పేద్దాం. రాకీ, రామ్, అభిరామ్, కందుకూరి ప్రవీణ్, వరుణ్, సాయి తేజ్ కుమార్, శివ పెద్ది రెడ్డి, ఎన్ఎస్ తెలుగు గేమింగ్, చంద్రశేఖర్. ఈ చంద్రశేఖర్ అనే ఆయనే రాంగ్ టర్న్ పార్ట్ సిరీస్ అన్ని అడిగారనమాట. ఇప్పుడు లేచేయకుండా మూవీ లోపలికి వెళ్ళిపోదాం. లెట్ స్టార్ట్ ద మూవీ. ఈ మూవీలో స్టార్టింగ్ సీన్ లో ఇద్దరిని చూపిస్తా అన్నారనమాట. ఇప్పుడు వాళ్ళిద్దరూ హిల్ క్లైంబింగ్ అంటారు కదా, అలాగా కొండల్ని ఎక్కుతా ఉన్నారనమాట. సో ఎక్కేదానికి ట్రై చేస్తా ఉన్నారు. ఇప్పుడు ఆ అమ్మాయి కూడా ఎక్కుతా ఉంది, కానీ అమ్మాయి వల్ల కుదరట్లేదు అనమాట. పడిపోతుందేమో అన్నట్టు అనుకునే టైంలో ఆ అమ్మాయి గట్టిగా ఆ దారాన్ని పట్టేసుకుంటా ఉంది. పట్టేసుకుని ఇప్పుడు మెల్లిమెల్లిగా పైకి ఎక్కడం స్టార్ట్ చేస్తా ఉంది అనమాట. అంతలోకి ఆ పక్కన ఉన్న అబ్బాయి ఎక్కేశాడు, జాగ్రత్త జాగ్రత్త త్వరగా రా పైకి అన్నట్టు చెప్తా ఉన్నాడు. ఇప్పుడు అట్టే సడన్ గా అమ్మాయి మీద ఏదో డ్రాప్స్ పడతా ఉంది. ఏందని చూస్తే బ్లడ్ డ్రాప్. అట్టే పైకి ఎక్కి చూస్తే అక్కడ ఆ అబ్బాయి పడిపోయి ఉన్నాడు, చేయి మాత్రం కనిపిస్తా ఉంది బ్లడ్ కారుతా. అట్టే ఆ అబ్బాయిని ఎవరో పై నుంచి కిందికి వేస్తా ఉన్నారు, ఇసిరేస్తా. ఇప్పుడంతే ఈ అమ్మాయి బుద్ధిపోతా ఉంది, ఎవరో పైన ఉన్నారు చంపేస్తున్నారు అన్నట్టు అనుకుంటాం. అక్కడి నుంచి ఆ అమ్మాయి గబగబా దిగుదామని ట్రై చేసేటప్పటికి పైన ఎవరో దారం పట్టి లాగుతున్నారు. ఇప్పుడు ఆ అమ్మాయి ఆ అమ్మాయి దగ్గర ఉన్న కత్తి తీసుకుని ఆ దారాన్ని అట్టి కట్ చేసి ధామన్ కింద పడిపోతా ఉంది వాడితో పాటు. ఇప్పుడు అలానే పడగానే చూస్తా ఉంది వాడు చనిపోయి ఉన్నాడు. ఇప్పుడు అంతే ఈ అమ్మాయికి ఏం చేయాలో తెలియట్లేదు. ఇప్పుడు మనం బయటికి వెళ్దాం అన్నట్టు వెళ్తా ఉంది. అక్కడ వాళ్ళ కారు ఉంటుంది అనమాట వాళ్ళు తీసుకొచ్చింది. సో ఇప్పుడు అంత దూరం వచ్చేస్తా ఉంది ఆ అమ్మాయి. ఇప్పుడు చూస్తే ఆ అమ్మాయిని అట్టే ఎవరో లాక్కొని వెళ్ళిపోతా ఉన్నారు. ఇలాగా లాక్కొని వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడే మూవీలో నేమ్స్ వేయడం స్టార్ట్ చేస్తున్నారనమాట. అది ఒక ప్రదేశం. ఆ ప్రదేశంలో మనుషులందరూ ఒక ఫ్యాక్టరీలో నుంచి వచ్చిన కెమికల్ వల్ల మనుషులందరూ క్యానబల్ గా మారిపోయారు అన్నట్టు అక్కడ ఉన్న బుక్స్ అన్ని చెప్తా ఉన్నాయన్నమాట. దాంతో పాటు నేమ్స్ అన్ని వేస్తా ఉంటారనమాట, ఎలాగా మనుషులు క్యానిబల్ గా మారారు అన్నట్టు. వాళ్ళు జరిగిన చేంజెస్ గురించి అంతా దాంట్లో వస్తా ఉంటుంది. వాళ్ళు క్యానిబల్ గా అయిపోయిన తర్వాత ఇక్కడున్న ఒక్కొక్క మనిషిని ఎట్ట వాళ్ళు తినడం స్టార్ట్ చేశారు, ఎలాగ ట్రాప్ సెట్ చేశారు అనే దాని గురించి అంతా చూపిస్తా ఉన్నారు. ఇప్పుడు అట్టే ఇప్పుడు మన హీరో ఇంట్రొడక్షన్ అనమాట. మన హీరో ఇంటర్వ్యూ కోసం వెళ్తున్నాడు, ఆల్రెడీ చాలా లేట్ అయిపోయింది. వెళ్తా ఉన్నాడు, అక్కడ ఒక పెద్ద ట్రాఫిక్, ఇప్పుడు ఏం చేయాలో తెలియట్లేదు. అలానే దిగి అక్కడ ఉన్న ఒక అతని దగ్గర అడుగుతా ఉన్నాడు అనమాట, ఇక్కడ ఇంత ట్రాఫిక్ గా ఉంది ఎలా వెళ్ళాలి, ఇక్కడ ఏదైనా షార్ట్ రూట్ ఉంటే చెప్పండి అన్నట్టు అనేసరికి వాడు అవును ఇట్టే రివర్స్ తీసుకునేసి వెళ్లారంటే ఒక రూట్ ఉంది అన్నట్టు చెప్తున్నాడు. ఇప్పుడు మన హీరో కూడా కాల్ వస్తా ఉంది, వచ్చేస్తున్నాను త్వరగా వస్తున్నాను అన్నట్టు చెప్తా కార్ లో వెళ్లడం స్టార్ట్ చేస్తా ఉన్నాడు అనమాట మన హీరో. ఇప్పుడు అలానే లోపలికి వెళ్తున్నాడు, అక్కడ గ్యారేజెస్ లాగా చాలా కార్స్ ఉన్నాయి, అక్కడ ఒక పెట్రోల్ బంక్ కూడా ఉందన్నమాట. ఇప్పుడు అక్కడ దిగి ఆ పెట్రోల్ బంక్ లో ఉన్నాడు దగ్గర అడుగుతా ఉన్నాడు, ఇక్కడ నుంచి ఎలాగ మెయిన్ రోడ్ కి వెళ్ళాలి అన్నట్టు వాడు అస్సలు ఆన్సర్ చెప్పడం లేదు. ఇప్పుడు అట్టే ఆయన వెళ్ళి ఫోన్ చేస్తా ఉన్నాడు, ఎందుకంటే ఆయన ఫోన్ లో సిగ్నల్ లేదు కాబట్టి. కానీ ఇప్పుడు అక్కడ ఉన్న కాల్ కూడా పోవట్లేదు. ఇప్పుడు ఏం చేస్తా ఉన్నాడంటే మన హీరో ఆ పక్కనే ఒక మ్యాప్ ఉంది, సో ఇప్పుడు ఆ మ్యాప్ లో చూసుకుంటా ఉన్నాడు అనమాట ఎలా రూట్ వెళ్ళాలి అన్నట్టు. ఇప్పుడు ఆ మ్యాప్ లో రూట్ ఉంది, ఎలాగ వెళ్ళాలి, ఏది మెయిన్ రూట్ అన్నట్టు. సో ఈ మ్యాప్ చూసుకునేసి అక్కడ నుంచి మన హీరో వెళ్ళడం స్టార్ట్ చేస్తున్నాడు. కానీ అది ఒక పెద్ద అడవిలా ఉంది, అది మెయిన్ రూట్ కి వెళ్లే రూట్ లాగానే ఆయనకి అనిపించట్లేదు. కానీ వెళ్తా ఉన్నాడు, అక్కడ చూస్తే ఒక బండి నట్ రోడ్ లో నిలబడుకొని ఉంది, ఆయన గమనికుంటా దాన్ని గుద్దేస్తా ఉన్నాడు. ఇప్పుడు చూస్తే అక్కడ నుంచి నలుగురు వస్తా ఉన్నారు. ఇప్పుడు ఈయన సారీ సారీ తెలియకుండా గుద్దేశాను, ఈ రోడ్ లో అసలుకే బండులు లేవు, అలా అనుకోని నిన్ను బండి తోలుతా ఉన్నాను, ఆ టైం లేదు వచ్చేసింది అన్నట్టు చెప్తా ఉన్నాడు. ఇప్పుడు ఈ అమ్మాయి మన మూవీ హీరోయిన్ అనమాట. ఇప్పుడు వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే రెండు బండ్లు రిపేర్ అయిపోయాయి కాబట్టి ఇప్పుడు అక్కడ నుండి మెల్లిగా మెయిన్ రోడ్ కి వెళ్లే రూట్ చూసుకుంటా ఉన్నారు. వీళ్ళ నలుగురు ఎవరంటే ఇక్కడ వీళ్ళు జాలీగా ట్రిప్ ఎంజాయ్ చేద్దామని వచ్చి ఉంటారు అనమాట. ఇప్పుడు ఇక్కడ
ఇద్దరిని మాత్రం ఉంచి మిగతా నలుగురు వెళ్లడం స్టార్ట్ చేస్తున్నారు. అలా వెళ్లేటప్పుడు అక్కడ చాలా అనిమల్స్ అన్ని చనిపోయి ఉన్నాయి. అండ్ అట్టి చూస్తా ఉన్నారు, అక్కడ ఏదో కాల్తా ఉందన్నమాట. ఇప్పుడు ఇక్కడ ఎవరైనా ఉంటారేమో అన్నట్టు వీళ్ళు అనుకుంటున్నారు, కానీ అక్కడ ఎవరు లేరు. వీళ్ళిద్దరు ఒక ప్యార్ అన్నమాట. సో ఇప్పుడు వీళ్ళిద్దరూ సపరేట్ గా వస్తా ఉన్నారు, హీరో హీరోయిన్, వాళ్ళిద్దరు అన్నోన్ పర్సన్. సో ఇప్పుడు వాళ్ళిద్దరు సపరేట్ గా వస్తా ఉన్నారు, అదే వాళ్ళ నలుగురు వెళ్తా ఉన్నారన్నమాట. ఇప్పుడు వెళ్తా ఉండేటప్పటికి అక్కడ కాల్తా ఉన్న మంటను చూసి వాళ్ళు భయపడతా ఉన్నారు. ఎవరైనా ఉన్నారేమో హెల్ప్ అడగదాం అన్నట్టు, కానీ ఇప్పుడు ఎవరు లేరు అన్నట్టు అనుకుంటా ఉన్నారు. ఇప్పుడు అట్టే చూపిస్తా ఉన్నారు, ఇక్కడ ఇద్దరు ఉన్నారు కదా, దాంట్లో ఆ అమ్మాయి ఆ హీరో కార్ లోకి వెళ్ళి ఏదైనా ఫుడ్ ఉందా అన్నట్టు చూస్తా ఉంది. ఆ అబ్బాయి కూడా అలానే వెతుకుతా ఉన్నాడు అన్నమాట. సో అలా చూస్తా ఉండేటప్పటికి ఇప్పుడు అమ్మాయి సడన్ గా మిర్రర్ లో చూస్తా ఉంది, అక్కడ ఉన్న వాడిని కనిపించట్లేదు, ఎక్కడికి వెళ్ళిపోయాడా అన్నట్టు ఆ అమ్మాయి ఎత్తకడం స్టార్ట్ చేస్తా ఉంది అన్నమాట. ఎందుకంటే ఆ అమ్మాయి అక్కడ తనిగా ఉంది, అక్కడ చూస్తే ఒక షూ చిక్కుతా ఉంది, అది ఎవరిదో కాదు, ఆ అమ్మాయి వాళ్ళ బాయ్ ఫ్రెండ్ దే అన్నమాట. అలానే వెళ్తా ఉంది. ఇప్పుడు చూస్తే ఇక్కడ ఉన్న ఈ అబ్బాయి వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ కనిపించట్లేదు. వీడికి అసలే చాలా భయంగా ఉంది, అక్కడేమో ఆ అబ్బాయి కనిపించట్లేదు, ఇక్కడేమో ఈ అమ్మాయి కనిపించట్లేదు. అలానే ఏమైందా అన్నట్టు అనుకుంటా వీళ్ళు చూస్తా ఉండేటప్పటికి ఇక్కడ చూస్తే ఈ అమ్మాయి ఉంది కదా, అమ్మాయి బాయ్ ఫ్రెండ్ చెవు మాత్రం అక్కడ ఉంది. చూడగానే ఎట్టుంటుంది అమ్మాయికి, అట్టే బిత్రపోతా ఉంది. ఇప్పుడు ఒకడు కమ్మేసి అమ్మాయిని అట్టే లాక్కొని వెళ్ళిపోతా ఉన్నాడు అన్నమాట. ఇప్పుడు ఇక్కడ అమ్మాయి ఏమైందా తెలియలేదు. అట్టే వెనకాల నుంచి ఒక శబ్దం, ఎవరా అని చూస్తే ఈ పిల్ల ఇక్కడ ఊరికే ఆడుకుంటా ఉన్నట్టుంది, దేవుడా అన్నట్టు అనిపించింది. ఇప్పుడు అట్టే వీళ్ళు నలుగురు వెళ్తా ఉన్నారు, వీళ్ళకి ఏం చేయాలో తెలియట్లేదు, చాలా భయంగా ఉంది. ఇక్కడ నుంచి మనం రిటర్న్ వెళ్ళిపోదాం అన్నట్టు అనుకుంటా ఉన్నారు, కానీ దూరంగా ఏదో ఒక ఇల్లు లా కనిపించేసరికి ఇప్పుడు మెల్లిగా వాళ్ళు అక్కడికి వెళ్ళడం స్టార్ట్ చేస్తా ఉన్నారన్నమాట. మేబీ ఆ ఇంట్లో ఏదైనా చిక్కచ్చు అన్నట్టు. అక్కడ చూస్తే చాలా బండ్లు ఉన్నాయి, అవన్నీ వర్కింగ్ కండిషన్ లో అసలు లేవన్నమాట. సో ఇప్పుడు అలానే వీళ్ళు మెల్లిగా లోపలికి వెళ్తా ఉన్నారన్నమాట, ఎందుకంటే అది బాగా పాడుపడినట్టు అయిపోయింది. ఇప్పుడు చాలా సేపు తలుపు తడుతున్నాడు, ఎవడు తలుపు తెరవట్లేదు. ఇప్పుడు హీరోయిన్ అంటాంది, నాకెందుకో ఈ ప్లేస్ సరిగ్గా అనిపించట్లేదు, రండి వెళ్ళిపోదాం అన్నట్టు. కానీ ఒక్కడు కూడా మాట వినకుండా అందరూ లోపలికి వస్తా ఉన్నారన్నమాట. ఇప్పుడు లోపలికి వచ్చి ఏదైనా ఉందా అన్నట్టు చూస్తా ఉన్నారు. ఒక డైనింగ్ టేబుల్ లో కొంచెం తిని మిగిలించి వదిలేసిన ఫుడ్, కొంచెం అక్కడ చాలా బండ్లు, కార్ కీస్, అలాగా చాలా వస్తువులు ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఇక్కడ ఉన్నారు కదా ఆ ఇద్దరు, ఐ మీన్ ఆ ఫస్ట్ పేర్ ఉన్నారు కదా ఎల్లో టీషర్ట్ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్, వాళ్ళిద్దరు ఎతుకుతా ఉన్నారు ఏదైనా చెక్కుతుందా అన్నట్టు. అక్కడ బుడ్డు బుడ్డగా భలే మంచి వస్తువులు అంతా ఉన్నాయన్నమాట, గిఫ్ట్ బాక్స్ అలాంటివి. కొన్ని ఏమో ఏదో దరిద్రంగా ఏదేదో వండి పడేసినట్టున్నారు, అలాంటివి అంతా అక్కడ ఉండే. ఇవి చూస్తా వీళ్ళకి భయంగా ఉందన్నమాట. ఇప్పుడు ఏం చేయాలో తెలియట్లేదు. ఇప్పుడు అట్టే చూస్తున్నారు, ఒక బాక్స్ లో మనుషులు ఎముకలు, మనుషులు పళ్ళంతా అక్కడ ప్రిజర్వేటివ్ చేసి పెట్టున్నారు, ఎందుకని తెలియట్లేదు అన్నమాట. అలానే చూస్తా ఉంటే ఇంకొక బాక్స్ లో మనుషులు చేతులంతా ఉన్నాయి. చూసి బిత్రపోయే టైంలో బయట ఒక బండి వస్తా ఉందన్నమాట. ఆ ట్రక్ రాగానే వీళ్ళు బాలే భయపడిపోయి మంచం కిందపై తాంకుంటున్నారు, ఎందుకంటే దాంట్లో ఉండేది ఎవరా అని కూడా వీళ్ళకి తెలియలేదు. అట్టే వచ్చి ఒక మనిషి నేస్తున్నారు, అది ఎవరా అని చూస్తే వాళ్ళ ఫ్రెండ్. ఇప్పుడు అంతే హీరోయిన్ బిత్తరపోతా ఉంది, ఏమైందా అన్నట్టు అనుకుంటా. అలా అనుకుంటా చూస్తా ఉండేటప్పటికి ఆ అమ్మాయిలో ఉన్న బ్లడ్ అలానే కారు వస్తా ఉంది, వాడి చేతిలో ఉన్న బండికి కింద పడిపోతా ఉంది అన్నమాట. వీడు ఇప్పుడు అట్టే దిగి ఆ క్యానబల్ అట్టే ఎత్తుకుతా ఉన్నాడు. ఇప్పుడు హీరో ఉన్నాడు, హీరో ఇప్పుడు వెనక్కి వెళ్తా ఉన్నాడు. ఇప్పుడు వాడు కూడా ఆ క్యానబల్ కూడా పట్టించుకోవట్లేదు. ఇప్పుడు అట్టే ఇంకొక పేరు ఉన్నారు కదా, వాళ్ళు అక్కడ ఉండి చూస్తా ఉన్నారు ఏం జరుగుతుందా అన్నట్టు. వాళ్ళ కళ్ళ ముందరే ఒక మనిషిని, వాళ్ళ ఫ్రెండ్ ని ముక్కలు ముక్కలుగా నరుకుతా ఉన్నారు. ఇది చూసి అట్టే బిత్తరపోతా ఉన్నారు, నిత్తుర్చుక్కలేదు మొహంలో వాళ్ళకి. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే అక్కడున్న క్యానబల్స్ అన్ని తిని పనుకునిన తర్వాత వీళ్ళు మెల్లిగా బయటికి వెళ్ళడం స్టార్ట్ చేస్తా ఉన్నారు. ఇప్పుడు అలా వెళ్ళేటప్పటికి ఆ పేరు ఉన్నారు కదా, వాళ్ళు కూడా వస్తా ఉన్నారన్నమాట. ఇప్పుడు శబ్దమే లేకుండా అక్కడ నుంచి మెల్లిమెల్లిగా వెళ్తున్నారు. ఆ క్యానబల్ చేతిలో ఒక గన్ కూడా ఉందన్నమాట. మెల్లిగా బయటకు వచ్చేటప్పటికి ఆ డోర్ ఎలాంటి డోర్ అంటే ఒక శబ్దం వస్తుంది అన్నమాట. సో అందుకని మన హీరో ఏం చేస్తా ఉన్నాడంటే దాన్ని గట్టిగా పట్టేసుకుంటా ఉన్నాడు. దాన్ని పట్టుకుంటే అది కొంచెం కొంచెంగా బయటికి వెళ్లేటప్పటికి బాగా ఒత్తుకునేసి చేతిలో నుంచి బ్లడ్ వచ్చేస్తుంది అన్నమాట. కానీ మన హీరో పట్టుకుంటున్నాడు ఎట్టైనా వాళ్ళ ఫ్రెండ్స్ ని కాపాడాలి అనే దాని కోసం. ఎంత కొద్దిసేపు అయినా కూడా ఫ్రెండ్స్ ఫ్రెండ్సే కదా. సో ఇప్పుడు అందరు వెళ్ళిపోయిన తర్వాత హీరో కూడా అక్కడి నుంచి గబగబ పరిగించుకుంటా వెళ్తా ఉన్నాడు. ఆ టైంలో ఆ క్యానబల్ కళ్ళు తెరిచేస్తా ఉంది. ఇప్పుడు అట్టే వీళ్ళందరూ బయటికి పరిగించుకుంటా వచ్చి పైన హిల్ స్టేషన్ లో నుంచి చూస్తా ఉన్నారు
నరుక్కుంటున్నారు కిందికి, అంత భయం వేస్తా ఉంది వాళ్ళకి. వాళ్ళ ఫ్రెండ్స్ అందరు బిత్తరపోతున్నారు, ఏమైంది వాళ్ళు, ఏంది ఇట్ట చంపుతున్నారు అన్నట్టు అలా భయపడతా అక్కడ నుంచి వీళ్ళు వెళ్తా ఉన్నారు. వీళ్ళకి చాలా భయంగా ఉంది. ఇప్పుడు ఆ పేరు ఉన్నారు కదా, వాళ్ళిద్దరు మాట్లాడుకుంటా ఉన్నారు, మనం ఎలాగైనా ఇక్కడ నుంచి జాగ్రత్తగా వెళ్ళిపోవాలి అన్నట్టు. ఇప్పుడు హీరో అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ అక్కడికి వెళ్ళి చూసేటప్పటికి చాలా కార్స్ ఫుల్ గా బ్లడ్ గా ఉన్నాయి. ఎవరంతా టూరిస్ట్ గా వచ్చిన్నారో వాళ్ళందరినీ ఇలానే వాళ్ళు చేస్తున్నారు అన్నమాట. సో ఇప్పుడు అట్టే చూస్తా ఉన్నారు. ఇప్పుడు ఆ క్యానిబల్స్ కి తెలిసిపోయింది కదా, సో ఇప్పుడు ఆ ట్రక్ తీసుకొని అక్కడికి వచ్చేసాయి అన్నమాట. ఇప్పుడు ఇక్కడ వీళ్ళు ముగ్గురు కలిసి ఒక ప్లాన్ ఇస్తా ఉన్నారు. వీళ్ళు నలుగురు ఏం ప్లాన్ అంటే, హీరో ఇక్కడ నుంచి నేను పరిగెచ్చుకుంటా వెళ్తాను, అవి నన్ను తరుముకుంటా వచ్చినప్పుడు మీరు ఆ బండిని తీసుకొని వచ్చేయండి, మనం ఎస్కేప్ అయిపోదాం అని. కానీ ఇక్కడ అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ ఏంటంటే, అవి చేతిలో గన్ పెట్టుకొని మన హీరో కాల్ ని కాల్ చేశాయి. ఇప్పుడు అక్కడ ఉన్న ఇంకొకటి ఏం చెప్తున్నాడంటే, నేను మళ్ళీ ప్లాన్ ఎగ్జిక్యూట్ చేస్తాను అన్నట్టు పరిగెచ్చుకుంటా వెళ్తా ఉన్నాడు. ఇప్పుడు అక్కడ ఉన్న క్యానిబల్స్ అన్ని వాడిని తరుముకుంటా వెళ్తా ఉన్నాయి. అంతలోకి వీళ్ళిద్దరు హీరోని తీసుకునేసి ఆ కార్ దగ్గరికి, ఐ మీన్ ఆ ట్రక్ దగ్గరికి వెళ్తున్నారు. ఆ ట్రక్ ని ఓపెన్ చెయ్యగానే దాంట్లో నుంచి ఒక శవం, ఎవరో కాదు వాళ్ళ ఫ్రెండే అనమాట. ఇప్పుడు అట్టే భయంలో ఆ దాన్ని తీసుకొని అక్కడ నుంచి స్పీడ్ గా వెళ్తున్నారు. ఆ టైంలో అక్కడ ఇంకొక క్యానిబల్ వీళ్ళని తరుముకుంటా వస్తా ఉంది అనమాట. వీళ్ళు ఇప్పుడు ఇంకంతే చనిపోతాం చనిపోతాం అనుకుంటా ఉండేటప్పటికి ఇప్పుడు అక్కడికి వెళ్ళి వాళ్ళ ఫ్రెండ్ ని కలెక్ట్ చేసుకోవాలి కదా. వెళ్తున్నారు, వాడు చాలా స్లోగా పరిగెట్టుకుంటా వస్తున్నాడు, ఎందుకని అర్థం అవ్వట్లేదు. ఇప్పుడు చూస్తా ఉన్నాడు, వాడికి చూస్తే వాళ్ళు ఒక బోతో వాడిని చంపేస్తున్నారు. ఇంకా అంతే అమ్మాయి ఏడుస్తా ఉంది, వాళ్ళ గర్ల్ ఫ్రెండ్. ఇప్పుడు ఆ బండిని అక్కడ నుంచి చాలా స్పీడ్ గా తోలుతా ఉన్నారు. ఆ చనిపోయిన అతన్ని ఆ క్యానిబల్స్ అన్ని తీసుకుని వెళ్ళిపోతున్నాయి అనమాట. ఆ టైంలో అక్కడ ఉన్న ట్రక్ వచ్చి ఇరుక్కపోతా ఉంది. ఇప్పుడు అంతే, ఇంకా ఇక్కడ నుంచి మనం ఎట నడుచుకుని వెళ్ళాలి అన్నట్టు వెళ్తున్నారు. హీరో వల్ల కుదరట్లేదు, ఆయన ఒక చేతిలో కర్ర పెట్టుకుని నడుచుకుంటా వెళ్తున్నాడు. అక్కడ చూస్తే ఒక ట్రాప్ సెట్ చేస్తున్నారు అనమాట. మంచి కాలం ఆ కర్ర వల్ల ఆ ట్రాప్ లో ఆ కర్ర ఇరుక్కునేసింది. ఇప్పుడు హీరో ఎస్కేప్ అయిపోయాడు. ఇప్పుడు ఇంతకు మించి వాళ్ళ వల్ల అసలు కుదరట్లేదు. అలా చూసేటప్పటికి అక్కడ ఒక పెద్ద హౌస్ ఉంది అనమాట, ఫామ్ హౌస్ లాగా. ఇప్పుడు దాని మీదకి ఎక్కి సేఫ్ గా ఉండొచ్చు అన్నట్టు పైకి ఎక్కుతా ఉన్నారు. మరి పైకి ఎక్కి అక్కడ నుంచి మనం ఎలాగైనా ఎస్కేప్ అవ్వాలి అన్నట్టు వీళ్ళు అనుకుంటా ఉన్నారు. ఇక్కడ నుంచి చూస్తే ఫుల్ గా అడవియే కనిపిస్తా ఉంది అనమాట. సో అక్కడ చూస్తున్నారు, చాలా వస్తువులు ఉన్నాయి, అక్కడ ఎవరో ఉండి వాళ్ళు చనిపోయారు అనేది మాత్రం బాగా తెలుస్తా ఉంది అనమాట. ఇప్పుడు అక్కడ కొన్ని విషయాలన్నీ వాళ్ళకి చిక్కుతున్నాయి. కొన్ని లైట్స్, అక్కడ వచ్చి ఒక బాక్స్ అంతా ఉందన్నమాట, అలాగే అక్కడ ఒక టేప్ రికార్డర్ అంతా ఉంది. ఇప్పుడు ఆ టేప్ రికార్డర్ లో ఎలాగైనా హెల్ప్ అడుగుదాం అన్నట్టు వీళ్ళు హెల్ప్ అడుగుతున్నారు, శబ్దం వినిపించట్లేదు. అంతలోకి కింద క్యానిబల్స్ వస్తున్నాయి. ఆ టైంలో ఆ టైప్ రికార్డ్ సౌండ్ వస్తా ఉంది. ఇంకంతే ఆ క్యానిబల్స్ కి తెలిసిపోయింది వీళ్ళు ఇక్కడే ఉన్నారు అన్నట్టు. ఇంకా వాళ్ళు ఎట్టైనా ఆపదామని అనుకుంటున్నారు, కుదరట్లేదు. అట్లీస్ట్ హెల్ప్ అయినా అడుగుదామని అడుగుతున్నారు, అయినా కుదరట్లేదు. ఆ క్యానిబల్స్ వీళ్ళని ఎత్తుక్కుంటా ఇంకా వచ్చేసాయి అక్కడికి. ఇప్పుడు అలా వచ్చేటప్పటికి వీళ్ళకి ఏం చేయాలో తెలియట్లేదు. సరే అవి వస్తే ఎలాగైనా మనం ఫైట్ చేసి వాటిని చంపేయాలి అన్నట్టు వీళ్ళు డిసైడ్ అయ్యి ఉన్నారు అన్నమాట. సో ఇప్పుడు అట్టే వీళ్ళు అక్కడ నుంచి చూస్తా ఉన్నారు, ఆ టైప్ రికార్డర్ కూడా కింద పడిపోతా ఉంది. అయ్యో దేవుడా ఇంకా అయిపోయింది అనుకునేటప్పటికి ఇప్పుడు చూస్తా ఉన్నాడు హీరో, ఎలాగైనా మనం ఎస్కేప్ అవ్వాలి అన్నట్టు చూస్తే అవి కింద నుంచి పొగ పెట్టేశాయి. ఇంకేం చేయాలో తెలియట్లేదు, అది కాలిపోతుంది కదా, అందుకని వీళ్ళు మెల్లిగా దిగుతున్నారు. ఒక చెట్టు మీద పడిపోతున్నారు అన్నమాట. ఆ చెట్టు కొమ్మల్లో నుండి ఒక చెట్టుకు ఒక చెట్టు వాళ్ళు దాటుకుంటా వెళ్ళేటప్పటికి ఆ క్యానిబల్స్ కూడా వీళ్ళ దగ్గరికి వస్తా ఉంది. ఆ టైంలో ఒక అమ్మాయి దగ్గర వీళ్ళు ఆ క్యానిబల్స్ వచ్చి ఒక కత్తిని తీసుకొని వచ్చి అట్టే ఇసిరేస్తున్నాయి. ఆ అమ్మాయి బాడీ మాత్రం అట్టే ధామన్ కింద పడుతుంది. ఆ పిల్ల తల అంటే నోట్లో ఆ కత్తి ఇరుక్కుపోయి ఆ చెట్టుకి ఆ పిల్ల తల మాత్రం మిగిలిపోతుంది అనమాట. చాలా ఘోరంగా ఉంటుంది. ఇప్పుడు అట్టే చూపిస్తా ఉన్నారు హీరో అండ్ హీరోయిన్ ని. వీళ్ళు బిత్తరపోతున్నారు. ఇప్పుడు హీరో చెప్తున్నాడు, ఇక్కడ చూడు, నేను అటు నుంచి అట్టే వెళ్తాను, వెళ్ళి ఆ క్యానిబల్స్ ని ఇటు తట్టు తీసుకొని వస్తాను, ఎందుకంటే వాటిని చంపేదాని కోసం. ఇప్పుడు హీరోయిన్ చెప్తా ఉంది, నువ్వు వెళ్తావు కానీ నీ కాల్ బాగాలేదు కాబట్టి నువ్వు అక్కడికి వెళ్ళావంటే ఇరుక్కపోతావు, సో నేను వెళ్తాను అన్నట్టు ఇప్పుడు హీరోయిన్ వెళ్తుంది అనమాట. ఇప్పుడు అలాగా మెల్లిగా వెళ్ళేటప్పటికి ఆ క్యానిబల్స్ లో ఒకటి అట్టే పైనుంచి దామన్ దూకుతా ఉంది. ఇప్పుడు హీరోయిన్ ఇంకా బిత్రపోతా ఉంది, పరిగెచ్చుకుంటా వస్తుంది. ఇంకంతే హీరో ఒక పెద్ద కర్రను తీసుకొని వచ్చి దాన్ని కొట్టి చంపేస్తున్నాడు. ఇంకా క్యానిబల్ పైనుంచి కింద పడడం చూడగానే మిగతా మిగిలిన రెండు వచ్చి ఇంకా వీళ్ళని ఊరుకుంటాయా అట్టే వీళ్ళని తరుముకుంటా వస్తున్నాయి అనమాట. ఇంకంతే వీళ్ళు గబగబా వెళ్ళి ఎక్కడో వెళ్ళి దాంకున్నారు అక్కడ ఒక వాటర్ ఫాల్స్ లాగా ఉన్న ప్లేస్ లో. తెల్లారిన తర్వాత అక్కడ నుంచి ఎస్కేప్ అయి వీళ్ళు వస్తా ఉన్నారు. అలా అడవిలో నడుచుకుంటా వచ్చే ఆ టైంలో అక్కడికి కూడా వచ్చేసాయి ఆ క్యానిబల్స్.
అక్కడ చాలా ఉన్నట్టున్నాయి. అవి వచ్చేసి ఏం చేస్తున్నాయి అంటే అక్కడ ఉన్న అమ్మాయిని తీసుకొని వెళ్ళిపోతున్నాయి. ఇప్పుడు ఆ టైంలో అక్కడ పోలీస్ ఆఫీసర్ వస్తున్నాడు అనమాట. ఇప్పుడు మన హీరో హెల్ప్ అడుగుతా ఉన్నాడు, కానీ ఆ క్యానబుల్స్ ఆ పోలీస్ ఆఫీసర్ ని కూడా చంపేశారు. ఇప్పుడు హీరో ఇంకంతే ఈ కార్ తీసుకుని ఎస్కేప్ అవుదాం అన్నట్టు వెళ్ళేటప్పటికి కీ లేదు, చనిపోయిన వాడి దగ్గర ఉందనమాట ఆ కీ. ఇప్పుడు అంతే ఏం చేయాలో తెలియకుండా ఆ కార్ కిందకి వెళ్ళి దాంకునేశాడు మన హీరో. అక్కడ ఉన్న ఆ క్యానబుల్ వచ్చి అక్కడ చనిపోయిన మనిషి దగ్గర నుంచి ఆ కీని తీసుకుంటా ఉంది. తీసుకునేసి అది కూడా తక్కువైంది కాదు, కింద తొంగి చూస్తా ఉంది. ఇలా తొంగి చూస్తే ఆ మనిషి లేడు. ఎక్కడికి వెళ్ళిపోయాడ్రా మన హీరో అన్నట్టు అనుకునేటప్పటికి అడవి లోపలికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు సడన్ గా ఆ బండిని వాడు తీసుకుని వెళ్ళేటప్పటికి ఆ బండి కిందకి వచ్చి దాన్ని అతుక్కునేసి అక్కడ నుంచి మన హీరో కూడా వెళ్తున్నాడు అనమాట. ఇప్పుడు హీరోయిన్ చంపేదానికోసం వెయిట్ చేస్తా ఉన్నారు. ఆ టైంలో బండి బయట వచ్చే శబ్దం విని ఆ క్యానబుల్స్ బయటకు వస్తున్నాయి. ఇప్పుడు మన హీరో కూడా బయటకు వస్తా ఉన్నాడు అనమాట. బయటకు వచ్చేసరికి ఇప్పుడు అంతే వీడే కదా అన్నట్టు అనుకునేసి మళ్ళీ ఇవి చంపేదానికి వెళ్తున్నాయి. ఇప్పుడు మన హీరో అక్కడికి వచ్చి మొత్తం మంట అంటించి అక్కడ బ్లాస్ట్ చేస్తా ఉన్నాడు అనమాట. ఇప్పుడు అక్కడ ఉన్న క్యానబల్స్ లో ఒకటి అక్కడ ఇరుక్కుపోయింది. ఇప్పుడు మన హీరో అక్కడ ఉన్న హీరోయిన్ ని కాపాడేసి అట్టే బయటకు వస్తా ఉన్నాడు ఒక గన్ తీసుకొని. కానీ ఇంకా అక్కడ రెండు మూడు క్యానబల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఏం చేయాలో తెలియట్లేదు. అక్కడ ఉన్న పెట్రోల్ ట్యాంక్ ని షూట్ చేస్తున్నాడు, అది మొత్తం బ్లాస్ట్ అయిపోతా ఉంది. ఇప్పుడు అది బ్లాస్ట్ అవ్వగానే అక్కడ ఉన్న ఆ లారీ ఆ ట్రక్ ని తీసుకునేసి అక్కడ నుంచి వాళ్ళు వెళ్తా ఉన్నారు అనమాట. ఇప్పుడు అలా వెళ్తా ఉండేటప్పటికి ఆ పెట్రోల్ బంక్ దగ్గర వెళ్తున్నారు. పెట్రోల్ బంక్ లో ఉండేవాడు ఆ బండిని చూడగానే లోపలికి వెళ్ళి దాక్కుంటున్నాడు. ఇప్పుడు మన హీరో మెల్లిగా దిగి ఆ మ్యాప్ ని చింపి పడేస్తా ఉన్నాడు, ఎందుకంటే ఆ మ్యాప్ వల్లే కదా మన హీరో వెళ్ళాడు. అలాగా ఎవరు లోపలికి వెళ్ళి ఇరుక్కుపోయి నానా తంటాలు పడకూడదు అనే దాని కోసం ఇలా చేస్తుంటాడు మన హీరో. ఎట్టునింది ఈ మూవీ, బాగునిందా? ఒకవేళ మీకు కనుక నచ్చితే పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4, పార్ట్ 5, పార్ట్ 6 దాకా ఉంది. మనం కంటిన్యూస్ గా ఈ వీక్ మొత్తం ఆ మూవీస్ అన్ని చూసేద్దాం. ఎవరైతే ఈ మూవీస్ అన్ని అడిగారో వాళ్ళు ఈ మూవీని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసేయండి. ఇంకొక న్యూ మూవీతో మళ్ళీ మీట్ అవుతాం. బాయ్.